హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక తల్లి మరియు తన బిడ్డ జీవితాలతో విధి ఎలా ఆడిందో చెప్పే వాక్యం ఇది. అల్లాహు సల్లాహి వసల్లాం. జాలింకి పెళ్ళయింది, తన భర్తతో చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి పెద్దగా డబ్బు లేకపోవచ్చు, కానీ రోజు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కష్టపడి పనిచేసి సంపాదించుకుని వచ్చిన దాంతో తృప్తిపడేవారు. తనకి పుట్టబోయే బిడ్డ గురించి అనేక కలలు కనేవారు. కొన్నాళ్ళకి జాలింకి ఒక మగబిడ్డ పుట్టారు. కొడుకుని బాగా చూసుకోవాలని భారీగా భర్తలిద్దరూ కూడా ఎక్కువగా పనిచేసేవాళ్ళు. బాబుకి 3 సంవత్సరాల వయసు రాగానే విధి వారితో వింత నాటకమాడింది. జాలిం భర్త చనిపోయాడు. దీంతో బాబు బాగోగులు మొత్తం భారం జాలింపై పడింది. చాలామంది జాలింకి 2వ పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు, కానీ వచ్చేవాడు తన కొడుకుని సరిగా చూసుకోడనే భయంతో జాలిం పెళ్లి చేసుకోలేదు. చాలా ఇళ్లలో పనిచేస్తూ అస్సలు ఖాళీగా ఉండకుండా తన కొడుకు జీవితం బాగుండాలి, బాగా చదివించాలని చాలా కష్టపడి పనిచేసేది. అబ్బాయికి 1-10 సంవత్సరాల వయసు వచ్చాక ఇంటి ఆవరణలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు. అప్పుడే దురదృష్టవశాత్తు జాలిం కొడుకు కంటికి దెబ్బ తగిలింది. హాస్పిటల్కు తీసుకెళ్లారు, వైద్యానికి డబ్బు లేదు. అక్కడేమో కొడుక్కి కంటి చూపు పూర్తిగా పోయింది, వేరే కన్ను పెట్టి ఆపరేషన్ చేస్తే తప్ప చూపు రాదు. జాలిం తను పనిచేసే ఇంటి వారి నుండి కొంత డబ్బు అడ్వాన్స్గా తీసుకుని హాస్పిటల్కు వచ్చి డబ్బు చెల్లించి తన కళ్ళని కొడుకు పెట్టమని డాక్టర్స్ని వేడుకుంది. ఆపరేషన్ పూర్తయింది, కొడుక్కి చూపు వచ్చింది, కానీ జాలిం గుడ్డిదైపోయింది. ఒక కన్నే కనిపిస్తుంది, ఇంకో కంటికి చూపు లేని కారణంగా జాలింని వాళ్ళ యజమానులు పని నుండి తీసేశారు. వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు. వీళ్ళ పరిస్థితిని చూసి చుట్టూ ఉన్న జనం అప్పుడప్పుడు తినడానికి పెట్టి సహాయం పడేవాళ్ళు. జాలింకి అలా ఉన్నా సరే ఏదో ఒకటి చేసి కొడుకుని బాగా చూసుకోవాలని ఆవేదనతో వీధులు శుభ్రం చేసి వచ్చిన డబ్బులతో కొడుకుని స్కూల్కి పంపేది. రాబోయే రేపటి రోజు తన కొడుకు భవిష్యత్తు బాగుండాలి. ఇక్కడ మనం ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో తల్లి ప్రేమకు సరితూగేది ఏది లేదు. అంటే మనం నడవలేకపోతే మన కాళ్ళగా మారుతుంది, దేన్నైనా అందుకోలేకపోతే మన చెయ్యి అవుతుంది, మనం చూడలేకపోతున్నామని మన కంటి చూపు అవుతుంది. ఇది అమ్మంటే. ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.